ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తానని మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. 100 కోట్ల రూపాయలతో ట్రస్టు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తానన్నారు. మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ పత్రాలను కోనాయిపల్లి ఆలయంలో పెట్టి ప్రత్యేక పూజలు చేశామని, ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఉంటానని, ప్రజల సేవకు అంకితం అవుతానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలెక్టర్గా పనిచేసే అవకాశం తనకు రావటం అదృష్టమని అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తాను మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. కలెక్టర్గా మెదక్ ఉమ్మడి ప్రాంత అభివృద్దికి ఎనలేని కృషి చేశానని, ఇకపై రాజకీయాల్లోనూ పేదలకు సేవ చేస్తానని వెంకటరామరెడ్డి ప్రకటించారు. పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు నిర్ణయం మేరకి, పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకి ఇవాళ బీఫామ్ నాకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ బీఫామ్ నామినేషన్ పత్రాలు కోనాయపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసుకొని వారికి ప్రార్థించి వారి బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇవాళ వచ్చి పూజలు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ భగవంతుని ఆశీస్సులతో పార్టీ ఏదైతే నిర్ణయం మేరకి శాయశక్తులు ప్రయత్నించి ప్రజల ఆమోదంతో ఘన విజయం సాధిస్తూ ఉన్నాం మెదక్ పార్లమెంట్ సీటుకి బీఆర్ఎస్ పార్టీగా, పార్టీ అభ్యర్థిగా. ప్రజల ఆశీస్సులు నాకు ఇవ్వాలని చెప్పి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి వారి ప్రజాసేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమై వారి కుటుంబ సభ్యునిగా ఉంటా అని చెప్పి జిల్లా అభివృద్ధి, ఈ 3 జిల్లా కేంద్రాలు ఏవైతే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తున్నాయో వీటిని అభివృద్ధి బాటలో ఉంచడానికి కేసీఆర్ గారు, అదేవిధంగా శ్రీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వరుని మీద ప్రమాణం చేసి నేను ఇవాళ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నాను. ఒక సేవకుడిగా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నా. ప్రజలు నన్ను ఆశీర్వదించి ఘన విజయంతో నన్ను పార్లమెంటుకు పంపినట్టయితే వారి కుటుంబాలలో సేవకుడిగా ఉంటా, ప్రతి అన్నదమ్మునికి అన్నలాగా తమ్ముడిగా ఉంటా అని చెప్పి భగవంతుని మీద ఇవాళ ప్రమాణం చేశాను.